మీ అందరికీ తెలుసో లేదో, ఈరోజు ప్రకటించిన నెల్లూరు సిటీ అభ్యర్థి నా స్నేహితుడు, నేను తీసుకొచ్చి కార్పొరేట్ ఆఫీస్. చాలామందికి తెలియకపోవచ్చు, మెచ్చిన నాటి స్నేహితులు కలిసి తిరిగి కలిసి నాకేముంటుంది కలీల్ మీద, నన్ను మావ అంటాడు, నేను మావ అంట పేరు పెట్టుకొని పిలుచు. కలీల్ కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు, మొన్న కార్పొరేటర్ అయ్యేదానికి నేనేం చేశానో నాకు తెలుసు, కలీల్ తెలుసు. అవి బయట చెప్పేవి కాదు, 10 మందిలో చెప్పుకునే కాదు, నా అంతరాత్మ తెలుసు, నా మిత్రుడు అంతరాత్మ తెలుసు. నేను కలీల్ కోసం పార్టీకి మరి ఎంత మనస్తత్వం అంత దిగజారిన మనస్తత్వం మాత్రం కాదు. కలీల్కి టికెట్ ఇచ్చారని రూప్ కుమార్ పార్టీ మరి అంత మేము ఎప్పుడు మాతో ఉన్నోళ్ళందరం మేమందరం బాగుండాలని కోరుకున్నాం, మనంతా బాగుండాలని కోరుకుంటాం. ఒక గౌరవం, ఒక గుర్తింపు, ఒక మర్యాద. మేము మా రక్త మాంసాలను కరిగించి చెమటగా మార్చి పనిచేసినటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు, మా లాంటి వ్యక్తులు అత్యంత అరుదుగా ఉంటారు. రాజకీయాల్లో నిద్రలేసి కద్దరు సొంతం కలుపుకుండా వేసుకొని వచ్చి షార్ట్ ఫోటో షాట్ ఇచ్చి వెళ్ళిపోవాళ్ళు కాకుండా జెండా కట్టున్నాం, ఫ్లెక్సులు కట్టున్నాం, మైకులు కట్టున్నాం, జనాల్ని తరలించుకోవడం అరుస్తున్నాం, కేకలు పెట్టున్నాం. మా లాంటి వారు రాజకీయాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు, షో చేసే వ్యక్తులు కాదు. మరి ఇది మా పరిస్థితి ఖచ్చితంగా రాబో రోజుల్లో. మీ అందరి ఆశీస్సులు, నగర ప్రజల ఆశీస్సులు మా మీద ఉండాలని, తెలుసో తెలియకో మా వలన ఏదన్నా పొరపాటు జరుగుంటే క్షమించి మనం అడుగుతూ ప్రార్థించుకుంటాం. గతంలో మేమేం భగవంతులం కాదు, మానవ మాత్రం తప్పు చేయకుండా ఉండేదాన్ని. తెలుసో తెలియక తప్పు జరిగి ఉంటే, ఇంటెన్షనల్గా కాకపోయినా తప్పు తీసి ఉంటే అనేదా భావించవద్దని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి సహాయ సహకారం మాకు ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమానం, మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా 10 మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన 8 సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. కొద్ది రోజుల్లో మీరే చూస్తారు ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలిసే తెలియపరిచే చేస్తాం. మీ అందరికీ తెలుసు ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు, తెలిసిందల్లా ఇదే. ఏదైనా 5 ఇంటికి లేస్తే రాత్రి పడుకునే ఉంటారు 10, 10:30 తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నాం అనేది తొందరలోనే మీకు అందరికీ తెలియజేస్తాను. దాదాపుగా అందరి కళ్ళు కూడా చామర్చి ఉన్నాయి, ఎంతో భారమైనటువంటి హృదయం ఉన్నారు. ఇంకెంతమంది మీతో నడిచే అవకాశం అది నేను ఎలా చెప్పగలను? పని మేము చేసుకునే వాళ్ళని, మాతో పనిపడితే, మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఉన్నా గ్రూప్ నాతో నాకు ఈ పని ఉందమ్మా అంటే వాళ్ళ వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవుతున్నాడు. ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు, ఫోన్ పని చేసేవాళ్ళం, పని చేసినటువంటి వ్యక్తి రాజకీయాల్లో అనేకం ఉంటాయి.
హాటుపోట్లు ఉంటాయి. చాలామందిని చూసాం, పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్పారు. అంతకుమించి ఇప్పుడు ఈరోజైతే నా దగ్గర సమాధానం. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మీడియా మిత్రులందరికీ ప్రార్థిస్తాను.